हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल विलेज अम्मा जय। फ्रेंड्स नेनैते बागुन्नानु। फ्रेंड्स मीरंदरू एला उन्नारु? बागुन्नारा? मीरंदरू बागुंडालनि कोरुकुंटुन्नानु। फ्रेंड्स ई रोजु ना वीडियो अयिते नेनु ना सारीस कोन्नि इंटिकि कुच्चुलु डिफरेंट डिफरेंट गा वेसुकुन्नानु फ्रेंड्स। ओकेना? अवि मीकु चूपिस्तुन्नानु। మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్లో అడిగితే నేను అవి ఎలా వేసుకున్నానని కూడా వీడియో మీకు పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ అయితే ఇది నేను శారీ సింపుల్గా ఉంది ఫ్రెండ్స్, అందుకోసమే ఏం కుచ్చులు థ్రెడ్తో వేయకోకుండా నేనైతే ఈ శారీకి థ్రెడ్స్ బదులు బీడ్స్తో వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ బీడ్స్ వచ్చేసి నేను 2 సైజెస్ తీసుకున్నాను, ఒకటి పెద్దవి ఇంకోటి చిన్నవి ఫ్రెండ్స్. పెద్ద వాటికి వచ్చేసి లైట్గా ఇలా డిజైన్ వచ్చింది, చిన్నవేమో ప్లెయిన్ బీడ్సే ఫ్రెండ్స్. ఇవి రెండు గోల్డ్ కలర్ తీసుకున్నాను. దీనికి స్టార్టింగ్ ప్లస్ ఎండింగ్ మాత్రమే థ్రెడ్తో కుచ్చు వేశాను, మిడిల్ మొత్తం ఇలా థ్రెడ్స్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడమే. చేత్తోనే కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి, అసలు ఏం ఊడిపోవు, ఎందుకంటే ప్రతి 2 బీడ్స్కి ఒక నాట్ పడుతుంది. మీకు నచ్చినట్లయితే నా కామెంట్ సెక్షన్లో మీరు అడిగితే నేను వీడియో ఎలా స్టిచ్ చేశాను అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది శారీ సింపుల్గా ఉంది, శారీ కలర్ వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈ కలర్ బ్లూ, చూస్తున్నారుగా సింపుల్గా ఉన్నందుకు ఇలా బీడ్స్తో వేశాను. ఎండింగ్ కుచ్చు చూడండి ఒకసారి, ఆరెంజ్ ప్లస్ బ్లూ కలర్, పైనేమో ఒక బీడ్ వేసి కింద కుచ్చేసాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నెక్స్ట్ స్కై బ్లూ కలర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది, అండ్ క్రీమ్ కలర్ కూడా ఉంది దీంట్లోన, అందుకోసం ఈ రెండు కాంబినేషన్స్లో వేశాను. వీటికి వచ్చేసి నేను రౌండ్ షేప్ ఉన్న బీడ్స్ తీసుకున్నాను, ప్లస్ మిడిల్లోకి సేమ్ శారీ కలర్ నాకు దొరికాయి ఫ్రెండ్స్, అందుకోసం నేను అవి తీసుకున్నాను. చూసారుగా చాలా సింపుల్గానే వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. చూసారా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. నెక్స్ట్ ఇది వచ్చేసి గోల్డ్ కలరు ప్లస్ బ్లూ కలర్ ఫ్రెండ్స్. వీటికి వచ్చేసి నేను రౌండ్ బీడ్స్ తీసుకున్నాను ప్లస్ బటర్ఫ్లై బీడ్స్. దీనికి కుచ్చులు ఎలా వేసానంటే హాఫ్ వచ్చేసి గోల్డ్ కలరు, రిమైనింగ్ హాఫ్ వచ్చేసి బ్లూ కలర్ ఫ్రెండ్స్. మిడిల్లో ఇక్కడ నేను రెడ్ అండ్ గ్రీన్ ఎందుకు తీసుకున్నానంటే ఇది గ్రీన్ కాదు ఫ్రెండ్స్, రామా కలరు. మిడిల్లో శారీకి ఫ్లవర్స్ వచ్చాయి పట్టు శారీకి, అందుకు మ్యాచ్ అవుతుందనేసి ఈ బ్లూ కలర్ వచ్చేసి 4-5 బంచెస్ తీసుకొని మిడిల్లో అక్కడ వేసుకున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ అలా గ్యాప్ పెట్టి వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కుచ్చులు లావుగా వేసాను కదా, అందుకని మరీ గజిబిజిగా ఇరుక్గా కనిపించకూడదని కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేశాను. చూస్తున్నారా ఫ్రెండ్స్? బటర్ఫ్లై బీడ్స్ కింద నేను కుచ్చు కట్టేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ ఎండింగ్లో వచ్చేసి రెడ్ అండ్ రామా కలర్ ఒక కుచ్చు వేశాను. ఇది వచ్చేసి ఇది మల్టీ కలర్ పట్టు సారీ ఫ్రెండ్స్, అందుకనే నేను మల్టీ కలర్ ఇది నేనైతే థ్రెడ్స్ అన్నీ నేను మిక్స్ చేయలేదు ఫ్రెండ్స్, మల్టీ కలర్ థ్రెడ్డే మనకు దొరుకుతుంది. ఈ శారీకి వచ్చేసి నాకు 3½ దారం చెండ్లు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి. చూసారా నేను ఇక్కడ రామగ్రీ అన్నీ ఇవే కలర్ వేస్తే బోర్ కొడుతుంది అనేసి నేను పైన యాక్చువల్గా ఇది 2 స్టేజెస్ ఫ్రెండ్స్ ఇది కుచ్చులు వేయడము. చూసారా 9 వేసుకొని మిడిల్లో రామా కలర్ కుచ్చు ఒకటి పెట్టాను. ఇలా నేను 1 ఇంచ్కి ఒకసారి వేసుకున్నాను. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ ఫ్రెండ్స్ ఇవి. చూసారా వీటికి బీడ్స్ తీసుకున్నాను ప్లస్ రౌండ్ షేప్ ఉన్నవి, కోన్ షేప్ ఉన్నవి రెండు, చిన్న సైజ్ బీడ్స్ కూడా వేసాను ఫ్రెండ్స్ స్టార్టింగ్. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లోన స్టోన్ రింగ్స్ వేసాను, సింపుల్గా ఉన్నందుకు ఎక్కువ వేయలేదు. ఇక్కడ వచ్చేసి ఈచ్ కలర్ 3 కుచ్చులు వేసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి నాకు ఇది
ఉలన్ వర్క్ తో ఉలన్ తో వర్క్ వచ్చింది ఫ్రెండ్స్ సారీకి ఇది పింక్ అండ్ క్రీమ్ కలర్ సారీ కాంబినేషన్ హాఫ్ అండ్ హాఫ్ సారీ అందుకని నేను ఇలా ఉలన్ తోన కింద కుచ్చులు మాదిరి వేసుకొని పైన పింక్ కలర్ వచ్చేసి అది సాటిన్ రిబ్బన్ ఫ్రెండ్ సాటిన్ రిబ్బన్ తో అలా కోన్ షేప్ లో వేసుకొని నేను కుచ్చులు వేసాను మీకు నచ్చినట్లయితే కావాలంటే నేను ఒక రోజు ఇవన్నీ కుచ్చులు వేయడం కూడా పెడతాను ఫ్రెండ్స్ మీకు ఎవరికైతే కావాలనుందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి చూసారా ఇవి సారీస్ ఇందులో ఇప్పుడు మీరు కొన్ని చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఈ వేరే సారీ చూపిస్తాను ఇది వచ్చేసి మనకు ఇది కూడా బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఫ్రెండ్స్ ఇది పట్టు సారీనే పడ పట్టు సారీ చూసారా దీనికి వచ్చేసి నేను స్టార్టింగ్ మాత్రం అలా సింపుల్గా అంటే నేను కౌంట్ చేసుకుని మార్క్ చేసుకున్న తర్వాత వేసాను ఫ్రెండ్స్ అందుకని ఆ లాస్ట్ ఈ లాస్ట్ అలా సింగిల్గా వేసి మిడిల్లో మాత్రం ఇలా టూ కుచ్చెస్ వేసుకొని ఆ రెండింటిని యాడ్ చేసి ఇంకొకటి ఫ్లవర్ బీడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ మిడిల్లో వచ్చేసి టూ టూ బీడ్స్ వేసి గోల్డ్ థ్రెడ్తోన అలా చుట్టేసాను చూసారా బాగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ జడ కుచ్చుల మాదిరి ఇవి వచ్చేసి ఆరెంజ్ ప్లస్ బ్లూ కలర్లో తీసుకున్నాను మిడిల్లోన లైట్ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ ఎందుకు వేసానంటే దీనికి కూడా సేమ్ శారీలో ఫ్లవర్స్ వచ్చాయి కాంబినేషన్ బాగుంటుందని వేశాను చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా బాగుంటుంది ఫస్ట్ రెండు కుచ్చులు వేసుకొని తర్వాత ఆ రెండింటిని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం కలిపేసుకోవాలి పైన స్టార్టింగ్లో మనం కుచ్చు వేసుకోవడానికి బీడ్స్ తీసుకున్నాను రెండు ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ ఫ్రెండ్ ఇది ఫ్రెండ్స్ ఇది మెరూన్ ప్లస్ ఎల్లో ఎల్లో అండ్ ఆరెంజ్ ఈ కలర్స్లో మిక్స్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా సింపుల్ శారీ అందుకని నేను చాలా చిన్న కుచ్చులు వేశాను చూసారా ఒకటి మెరూను ఇంకొకటి ఆరెంజ్ తీసుకున్నాను ఇలా కలర్ అదొక కలర్ ఇదొక కలర్ వేసి పెట్టాను ఫ్రెండ్స్ నేను బీడ్స్ వచ్చేసి క్యాప్ షేప్ ఉన్న బీట్ ఒకటి బీడ్ ఒకటి ప్లస్ స్మాల్ సైజ్ బీడ్ ఒకటి రెండు వేసుకొని కింద కుచ్చు యాడ్ చేశాను ఫ్రెండ్స్ చూసారా మెరూన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ శారీ వచ్చేసి ఈ శారీలో మనకు చాలా కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది కూడా ఒక రకంగా మల్టీ కలర్ అనొచ్చు అంటే పింక్ రెడ్ ఆరెంజ్ ఎల్లో మెయిన్ వచ్చేసి ఇలాంటి కలర్స్ అన్నీ మిక్స్ అయ్యాయి ఫ్రెండ్స్ ఇది అందుకని నేను పింక్ కలరు ప్లస్ గోల్డ్ కలరు ఆరెంజ్ ఈ కలర్స్లో కుచ్చులు వేశాను సింపుల్గా వేశాను ఫ్రెండ్స్ పైన బీడ్స్ వచ్చేసి నేను క్యాప్ బీడ్స్ తీసుకున్నాను అవి టూ టూ వేశాను ఫ్రెండ్స్ చూసారా సింపుల్గా వేసుకున్నాను ఈ శారీలోకి ఈ కలర్స్ మ్యాచ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇది బాక్స్ డిజైన్ వచ్చింది శారీ అందుకని ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ ఫ్రెండ్స్ ఇది ఇది డార్క్ బ్రౌన్ కలరు ప్లస్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ ఈ కుచ్చులు ఎలా వేసానంటే నేను క్రీమ్ కలర్ వాటికి మాత్రం బీడ్స్ తీసుకొని బీడ్స్ కుచ్చులు వేశాను మిడిల్లో మెరూన్ వచ్చేసి నేను నార్మల్ కుచ్చులు వేశాను ఈ బీడ్స్ కుచ్చుల్లోనే నేను షుగర్ బీడ్స్ తీసుకొని థ్రెడ్లోకి ఎక్కించుకొని వేశాను ఫ్రెండ్స్ ఆ మిడిల్లో వచ్చేసి పెద్ద బీడ్ పెట్టి పైన కింద థ్రెడ్తో కట్టేశాను ప్లస్ ఇవి కుచ్చులు బీడ్స్కి ఎక్కించలేదు ఫ్రెండ్స్ డైరెక్ట్ శారీకి హోల్ పెట్టి దాంట్లో నుండి తీసుకున్నాను మనకు పెద్ద సైజ్ నీడిల్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ కుచ్చులు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇది లైట్గా మనకు గోల్డ్ విత్ కాకి కలర్ మిక్స్ అవుతుంది ఫ్రెండ్స్ శారీ ప్లస్ బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ ఉంది అందుకని ఈ కలర్ కుచ్చులు తీసుకున్నాను ఎక్కువగా గోల్డ్ కలర్ ఉంది అది నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ శారీ ఫ్రెండ్స్ ఇది పళ్ళు బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ ఉంది అందుకని ఇలా సింపుల్గా వేశాను పైన పెద్ద బీడ్ వేసి కింద కోన్ షేప్ ఉన్న ఒక బీడ్ వేశాను ఫ్రెండ్స్ వాటి కింద కుచ్చులు వేశాను ఇలా ఒకటేమో బ్లూ కలర్ వేశాను వాటి మిడిల్లోన త్రీ కలర్స్ ఏమో ప్యారెట్ గ్రీన్ వేశాను ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్ టూ ఇంచెస్ గ్యాప్ పెట్టి తీసుకున్నాను అంటే నాకు హెవీగా ఎందుకులే అనేసి నేను లైట్ వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఉప్పాడపట్టు
फ्रेंड्स ना वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि।